గత 8 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి వరద ముంపుకి గురైన ప్రాంతాలు మంగళగిరి విజయవాడ నగరంలోని ప్రజలకి ఆహారం మంచినీరు సదుపాయాలను కల్పించామని యూత్ ఫెడరేషన్ సభ్యులు కాండ్రు కోమల కుమార్ తెలియజేశారు. ఈ రోజు మంగళగిరి యూత్ ఫెడరేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవ అను నినాదంతో వరద బాధితులకి సహాయార్థం మంగళగిరి పురవీధుల్లో విరాళాలు సేకరించిన అనంతరం కాండ్రు కమల్ కుమార్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాండ్రు కోమల్ కుమార్, బాపనపల్లి శివరాం, వేముల శివ, జంజనం అభిరామ్, కొల్లి వేణు, పంచుమరతి శ్రీను, ఆకురాతి లక్ష్మణ్, యూత్ ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము మీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము చేయగలిగిన ఏదైనా మన సందర్భం మనం సాటుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే మన మనస్యాన్ని వేసాము. పెద్ద ఆవిడ అందరికీ నమస్కారం అండి. నా పేరు కోమల్ కుమార్. గత కొన్ని రోజుల నుంచి మనందరం చూస్తున్నాము విజయవాడ అతలకొచ్చింది. వరద బాధితులు ఎంతోమంది నరక యాతన పడుతున్నారు. వారికి మా వంతు సహాయంగా మేము ఎంతో కొంత కొన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత కూడా ఇంకా ప్రజల నుంచి ఫండ్ కలెక్షన్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి ప్రజల నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసుకుని వచ్చాము. చాలా బాగా స్పందించారు, దానికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ ముందుగా నమస్కారం అండి. గత 10 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలకుతలం అయిపోతున్నారు. అలాగే మన విజయవాడ సరౌండింగ్స్ మంగళగిరి కానీ గుంటూరు కానీ అందరం చూస్తూనే ఉన్నాము. భారీ వరదలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది. దానికి అనుగుణంగా ఎన్నో సేవా సంస్థలు, ఎంతోమంది యూత్ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇలా అందించే కార్యక్రమంలో మా వంతు కృషి చేస్తూ గత 10 రోజుల నుంచి మేము కూడా మా సహాయ శక్తుల మేము ప్రయత్నం చేస్తూ మా గ్రూప్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరం కూడా మాతో పాటు స్పందించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సహాయ కార్యక్రమాల్లో కూడా మాతో పాటు మంగళగిరి ప్రజలు కూడా భాగస్వాములు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. అదేంటంటే ఒక ర్యాలీగా అందరం బయలుదేరి ఒక అందరినీ షాప్ టు షాపు ఇల్లు అన్నీ కూడా అందరినీ కూడా వారికి తోచినంత సహా